తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. జానీ మాస్టర్ ఎక్కడ? తెలుగు ఇండస్ట్రీలో ఎవరిని కదిలించినా ప్రస్తుతం వినిపించే ప్రశ్న ఇదే. కొరియోగ్రాఫర్ గా ఓ రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ కేసును స్పీడప్ చేసిన పోలీసులు జానీ పాషాపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాల్ని ఆమె ఇంట్లో 3 గంటల పాటు ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశం లేకుండా చేస్తారని బెదిరించాడని, మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికొచ్చి తనపై దాడి చేశారంటూ ఆమె చెప్పింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్కు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన పార్టీ. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది. వివాదం తేలే వరకు జానీ మాస్టర్ను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫెడరేషన్ను కూడా ఆదేశించింది. అటు పోలీసులో ఇటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి. మరి ఆయన ఎక్కడ, స్పందన ఏంటి అనేది హాట్ టాపిక్గా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు కేసుపై జానీ మాస్టర్ నుంచి ఇంకా స్పందనైతే రాలేదు. గతంలోనే ఫిలిం ఛాంబర్కు జానీ మాస్టర్ వేధిస్తున్నారని ఫిర్యాదు వెళ్లింది. అప్పట్లో ఆయన ఆ మ్యాటర్పై స్పందించారు కూడా, కానీ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అనేది అనుమానంగా మిగిలిన ప్రశ్న. అయితే ఈ వ్యవహారం ఇప్పుడుది కాదు. గతంలోనే జానీ మాస్టర్ బాధితురాలు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తామని ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ సభ్యులు తెలిపారు. అసోసియేషన్కు సంబంధించి విభేదాలు వివాదాల క్రమంలో గతంలోనే దీనిపై ఓ కమిటీ వేసింది ఫిలిం ఛాంబర్. తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి రావడంతో మరో 90 రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని ప్యానెల్ సభ్యులు అంటున్నారు. ఏదేమైనా జానీ మాస్టర్ వివాదం ఇటు తెలుగు పరిశ్రమలోనూ అటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. నేషనల్ అవార్డు విన్నర్, స్టార్ కొరియోగ్రాఫర్, మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అభిమానులకు కాస్త నిరుత్సాహపరుస్తుందని చెప్పాలి. ఇప్పటికైనా జానీ మాస్టర్ బయటకొచ్చి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నారు.